ఎస్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, డాక్టర్ పవన్ కుమార్. శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శనేశ్వర స్వామి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, వైసీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు కృషి చేయాలని వైసీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఎన్ వెంకటరెడ్డి యాదవ్ పిలుపునిచ్చారు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఆలాపురం, బతలాపురం, నెక్కొంది, ఇటుక నెల్లూరు, బుర్రవారిపల్లె, ధర్మవారిపల్లె, మరుంపల్లి, బండ్లపల్లి, నెల్లూరుపల్లి సొసైటీ కాలనీ, కొత్తపల్లె, మర్రిమాకులపల్లి, ఏతూరు తదితర గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తూ ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగరాజరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జయరాం రెడ్డి, నారాయణ రెడ్డి, యశ్వంత్ కుమార్, అగస్తీష్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర, రావాలి జగన్, కావాలి జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన ఆయన నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఇది నాలుగో రోజు కొనసాగుతుంది. గ్రామ గ్రామాన పిల్ల పెద్ద అందరూ కూడా ఉత్సాహంగా నిజంగానే జైత్రయాత్రలాగా అందరూ కూడా కలిసి రావడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని, ఇక్కడ రామచంద్రారెడ్డి గారి నాయకత్వం కావాలని ఇల్లు వాడ అందరూ కూడా గ్రామమంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు. మేము చూస్తున్నాం, మేమైతే ఇంత ఉత్సాహంగా అందరూ ముందుకొస్తారని కూడా నిజంగానే ఊహించలా మేము, అంత ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీనికి అంతటి కూడా కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉండింది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని వాళ్ళందరూ కూడా దాన్ని బేరీ చేసుకుని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అభివృద్ది కార్యక్రమమైనా అందరికీ సమానంగా, కట్ట కడపట ఉన్న వాళ్ళకు కూడా సమానంగా అందే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇల్లిచ్చే కార్యక్రమం మొదలుకొని, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుకొని, 108 కావచ్చు, 104 కావచ్చు, పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరికీ అందే విధంగా చేశారు. ఈ రోజు ఈ 5 సంవత్సరాల పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అవినీతి, అక్రమాలు, అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, సంక్షేమ కార్యక్రమాల్లో వివక్ష చూపడం, పెన్షన్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం, ఇండ్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం, మట్టి దొంగతనం చేయడం, ఇసుక దొంగతనం చేయడం, కట్ట కడపటికి ఓట్లు కూడా దొంగతనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ పరిపాలన ఆ పరిపాలన బేరీజ్ వేసుకుని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావాలంటే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా,
అప్పుడే మన కష్టాలంతా పోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాక్షస పాలన పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే వీలు పడుతుందని అందరూ కూడా పిల్లా జిల్లా అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో అతి దగ్గరలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలా, రామచంద్ర నాయుడు గారిని మంత్రిగా చూడాలా, మన ప్రాంతాన్నంతా అభివృద్ది చేసుకోవాలా, మన కుటుంబాలంతా బాగుపడాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఓడిపోతామని తెలిసి మన ఓట్లంతా కూడా తీసేయాలనే ప్రయత్నం అయితే జరుగుతాం. దానిలో భాగంగానే మనం చూసాం మన వాళ్ళ దగ్గరనే మన వాళ్ళు ఓట్లు తీసేయాలని అప్లికేషన్లు పెట్టించి మనం గలాటాలు పడాలని ఈరోజు 7A ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించుకోవాలి మన ఓట్లు ఉన్నాయా లేదా ఏమైనాయని. మన ఓట్లు మనం తీసేయాలని చెప్పి ఏ నాయకుడు ఎవరు కోరుకోరు. కానీ వాళ్ళు మన సర్పంచ్ పేరుతోనో ఎంపీటీసీ పేరుతోనో ఆ గ్రామంలో ఉండే ఓట్లు పెరిగేయమని చెప్పడం టెక్నాలజీని ఉపయోగించుకుని మళ్ళా పోయేసి మనకు మనకు వ్యవహారాలు పెట్టడం, మీ ఓళ్ళు మీ ఓట్లు పెరిగేయమంటున్నారు అని చెప్పడం, మన వాళ్ళకే గలాటాలు పెట్టడం, మన వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికంతా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కడపటిగా కూడా ఓటర్ లిస్టు పబ్లిష్ చేస్తారు, అప్పుడు మన ఓట్లు ఉన్నాయా లేదా అనేది కూడా మనం అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. మన ఓట్లు పోనీయం, ఎందుకంటే మేమంతా కూడా ఎంఆర్ఓ గారిని కలిసినాం, వాళ్ళు కూడా చెప్పినారు ఎటువంటి పరిస్థితి కూడా మేము ఓట్లు తీయమని చెప్పి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టాం, ఆ కేసులు కూడా తప్పనిసరిగా విచారణ చేసి ఎవరైతే తప్పు చేసింటారో వాళ్ళపైన చర్య తీసుకోమని చెప్పాం. ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా మీడియా ద్వారా కూడా మేము కోరుతున్నాం. ఏదేమైనా మన వాళ్ళందరూ కూడా ఒకసారి ఓట్లు చెక్ చేసుకునేది మంచిది, మీరు ఆ ప్రయత్నం కూడా చేయండి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిక్కుంది బండ్లపల్లి పంచాయతీల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులతోమి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులతోమి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ చూస్తుంటే జాతర ముందే ప్రారంభమైపోయినట్లుగా ఉంది. ఏ ఒక్క పల్లెలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. నా విన్నపం ఒకటే, ఇదే హుషారుతో ఇదే ఇట్తో మనం చేయాల్సింది ఇంకా 40 రోజులు. మనం 40 రోజులు ఇదే విధంగా ఉండి ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటికి పోయి మన నవరత్న జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలుతోమి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన అభివృద్ది పనులతోమి, ఆయన ఉంటే ఎలా మన అభివృద్ది జరుగుతుందనే విషయం తెలియని వారు కూడా తెలియజెప్పి ప్రతి ఒక్కరూ తానే రామచంద్రారెడ్డి, ఎస్ నేనే రామచంద్రారెడ్డి అని అనుకుని అత్యధిక మెజారిటీతో మనకి రామచంద్రారెడ్డితో సంబంధం లేకుండా, ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడు. ఈ నియోజకవర్గమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే పుంగనూరు నియోజకవర్గం గెలిచిపోతే చాలదు, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కలిస్తేనే మంత్రి ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆయన కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నాడు, అనంతపురం ఉన్నాడు, మన చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపే మొత్తము నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యేలు గెలిపించే పూచి ఆయనది, ఆయన్ని గెలిపించే పూచి మందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలోన ఈ 30 రోజులు మనం కష్టపడదాం, 5 ఏళ్ళు మళ్ళీ ఆయన మన కోసం కష్టపడతాడని ఈ మూలంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులతోమి, కార్యకర్తలతోమి, ప్రజలతోమి, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా దిగ్విజయంగా చాలా ఇది రథయాత్ర చాలా విజయంగా నడుస్తూ ఉంది. మేము ఇంత ఉత్సాహంగా వస్తారు, ఇంత ఉత్సాహంగా జరుగుతుంది అని మేము కూడా లోగడ అనుకోలేదు. కానీ మొదలుపెట్టిన రోజు నుండి దిన దినానికి ఊరూరికి పల్లి పల్లికి రోడ్డుకి ఇంటి ఇంటికి మేమున్నాము, రామచంద్రారెడ్డికి అండగా మేముంటాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మేము ముందుకు వస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరూ మనం చెప్పకుండానే వాళ్ళు నోడితేనే ఈసారి జగనన్ని ముఖ్యమంత్రి చేసుకుందాము. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగం మాదిరిగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అని ధీమా అందరిలోనూ వచ్చింది. అదే విధంగా మనము ఇదే ఉత్సాహంతో మనము ఈ 40 రోజులు మరి కష్టపడి మనము గెలిపించుకునే బాధ్యత, ఎందుకంటే మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
ఈ జిల్లాకి నాయకత్వం వహించలేదు. కంప్లీట్ మరి రాష్ట్రానికే మరి రెండో ప్లేస్ లో మన రామచంద్రారెడ్డి ఉన్నారు. కాబట్టి మనము మన రామచంద్రారెడ్డి అన్న గారిని ఈ జిల్లానే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన మర్యాద మనం కాపాడుకుందాము. పుంగనూరు నియోజకవర్గము మర్యాద మనం కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అదే విధముగా ఎంపీలకి ఫ్యాన్ గుర్తుకేసి అఖండ విజయము మనము చేకూర్చోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చిత్తూరు జిల్లాలో జరిగే ఎలక్షన్ బెస్ట్ ఎలక్షన్ కావాలి. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు కావడం, 3800 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయడం, 100% అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 10,000 వీవీప్యాట్లు, ఈవీఎంలు సిద్ధం చేయడం, మాక్ పోల్ నిర్వహించడం, ఇలా అన్ని ముందస్తుగా చేయడం జరిగిందని, అలాగే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని, వీవీప్యాట్ ఈవీఎంలు వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో చెల్లింపు వార్తలు, ఎంసీఎంసి ద్వారా పొందవలసిన అనుమతులు సంబంధిత అంశాలపై ఎంసీఎంసి నోడల్ అధికారి తిమ్మప్ప, శిక్షణ నోడల్ అధికారి విద్యాశంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాత్రికేయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ 2 కమలకుమారి, ఎంసీఎంసి మెంబర్ సిసి రావు, శ్రీనివాసమూర్తి పాత్రికేయులు పాల్గొన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక పైకి ఎంత ఎక్కువ ఉండాలి. హలో, మా వరకు కూడా అమలు కావాలా? అన్ని కూడా చేయించడానికి మెన్ కావాలా, అధికారులు కావాలా, 20-25 మంది అధికారులు కావాలా, ఇంకా 10,000 మంది పోలీస్ అధికారులు కావాలా? వీళ్ళందరినీ కూడా నియమించడము, వాళ్ళకి సరైనటువంటి బాధ్యత ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము. సాధారణంగా వస్తే 11 జనవరి తర్వాత కూడా జనాలు ప్రజలు అంటే 18 ఎక్కువ అర్జలు రావడం ఇబ్బంది లేదు. కానీ బల్క్ అప్లికేషన్స్ వచ్చినాయి, మొబైల్ ద్వారా బల్క్ అప్లికేషన్స్ రావడం ఉన్నాయి. మీ దగ్గర ఎవరైనా చూసుకోవస్తే మీకు ముందు మీరు కరెక్ట్ గా మనకి సోషల్ మీడియా ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజ్.
కానీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫేక్ న్యూస్ ఎవరు అసలు సోషల్ మీడియాలో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి, ఎవరు వేసారని కూడా తెలియదు. ఎవడో ఎప్పుడో వేసి ఉంటాడో అది అట్లా వైరల్ అయిపోయి, అందుకే మొన్న కోర్ట్ కూడా చెప్పింది ఫార్వర్డింగ్ ఈజ్ ఆల్సో క్రైమ్ అని. ఏదో ఒక మెసేజ్ వచ్చింది, మీరు కాదు దాన్ని సృష్టికర్త, కానీ మీరు ఫార్వర్డ్ చేశారు, ఫార్వర్డ్ చేస్తే మీరు అంగీకరించినట్టు క్రైమ్ అని కాదు అంగీకరించినట్టు. సో ఎవరో క్యాండిడేట్లోనే మీరు ఎలా ఉంటారు దీని గురించి మీరు మీరు లేట్ చేసేటప్పుడు ఇవన్నీ అంశాలు పాటిస్తూ లేట్ చేయాల్సిన పర్మిషన్ లేకుండా లేట్ చేసి చూడదు. ఎస్పెషల్ లోకల్ డిస్ట్రిక్ట్ నేను చూశాను రాష్ట్ర నిజామాబాద్లో మా పర్మిషన్ లేకుండా లేట్ చేశారు. సో అందుకే అప్పుడు నేను నోటీస్ ఇచ్చాను లోకల్ కేబుల్ టీవీ వాళ్ళు మీరు అడ్రస్ చేస్తున్నారు, నేను అదే చెప్తున్నాను పేడ్ న్యూస్ నేను నోటీస్ ఇవ్వను. కానీ బట్ మీరు ఇతర విషయంలో మీకు కూడా ఫాలో కావాలి, అది జాగ్రత్తగా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే మేము అక్కడ ఉంటాము, మీరు ఇష్టం ఉంటారు మీరు మీరు కూడా దీని గురించి వాళ్ళకి వాళ్ళకి తప్పు ఉండాలి. ఇది ఒక్కసారి గ్రాంట్ కాదు వైలేషన్ అవుతుంది చాలా వెళ్ళారు వాళ్ళు మనసు మైండ్ ఎక్కడా ఉంటుంది. సో వాళ్ళు మానేసం అవుతుంది ఇంకా అప్పు లేకుండా చెప్తా ఉంటుంది కరెక్ట్ 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 ఎలాగైనా ఇంకా మీరు మీ కొన్ని వీడియోస్ మా కంప్లైంట్స్ ఇవ్వడం రిజర్వ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం ఎలా ప్రతిసారి మీరు ఒకటి మీ మీ స్థాయి రిజర్వ్ ఆఫీసర్ ఇవ్వాలని అన్నీ మీరు నాకు పంపరు మరి నాకు అన్నీ చాలా ఉంటుంది మరి ఇంపార్టెంట్ అలాగే ప్రాబ్లం పంపిస్తాను రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వచ్చు తీసుకుంటున్నాను చెప్తాను అదే మీ స్థాయిలో ఉన్నటువంటి మీడియా వాడు ఎలక్ట్రానిక్ మీడియా వాడు రెగ్యులర్గా వాడు మాట్లాడుతూ దే ఆల్సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఎన్నిసార్లు ప్రెస్ పెట్టిన వాళ్ళు పెట్టా వాళ్ళు ఇంకా కొందరు తిరుపతి అక్కడ పెట్టాడు. సదుం మండలం తిమ్మరాయనపల్లి పంచాయతీ ఊటుపల్లెలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ అనుషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం తిమ్మరాయనపల్లి పంచాయతీ ఊటుపల్లిలో గ్రామ వికాసంకు టీడీపీ ఇన్ఛార్జ్ అనుషారెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు హాజరయ్యారు. అలాగే పార్టీ మండల నాయకులు రెడ్డి ప్రసాద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, ఎక్స్ సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ పట్టాభి, ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటరత్నం, రమణారెడ్డి, బోబుల్ రెడ్డి, మురళి, ఉమాపతి, విశ్వనాథ్ రెడ్డి, మున్రెడ్డి కుమార్, ఎక్స్ ఎంపీటీసీ వై శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం 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 నా
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డాక్టర్ పవన్ కుమార్. మన పక్క దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియాలో ఇంకా కేసులు నమోదవడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ఒక్క రౌండ్ మాత్రమే జరుగుతుంది. రేపు మన పట్టణంలో 33 బూతుల ద్వారా 6,000 మంది పిల్లలకు, రూరల్లో 50 బూతుల ద్వారా 6,300 మంది పిల్లలకు, మొత్తం 12,300 మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్నాము. తల్లిదండ్రులు గమనించి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్లో కాంటాక్ట్ చేస్తే ఆ బూత్ చెప్తారు, అక్కడ పోలియో చుక్కలు వేసుకోవాల్సిన కోరుతున్నాము. ఇదే పోలియో చుక్కలు ప్రైవేట్లో అయితే 200 రూపాయలు తీసుకుంటారు రెండు చుక్కలకి. మన గవర్నమెంట్లో ఎంతమందికైనా ఉచితంగానే వేస్తాము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అంతా రేపు వేస్తాము, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి బాగైన తర్వాత వేస్తాము. రేపు బూతుల్లో వేయడం జరుగుతుంది. సోమవారం మంగళవారం రోజు ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎంలు అంగన్వాడీ ఆశాలు వెళ్ళి పోలియో చుక్కలు వేస్తాము. కాబట్టి ప్రజలంతా గమనించి వాళ్ళ పిల్లలకు చుక్కలు వేయించి అంగవైకల్యం బారిన పడకుండా వాళ్ళ నీటి జీవితాన్ని ఆస్వాదించేట్లుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ బస్ స్టాండ్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లు 3 రోజులు తెల్లారి 7 నుంచి 5 వరకు వేస్తాం. బయట ఊళ్ళ వాళ్ళు, సోమవారం రోజు సంతకు వచ్చిన వాళ్ళు అందరూ వీటిని గమనించి ఇక్కడ వేసుకోవాల్సిందని కోరుకుంటున్నాం. ఇది టార్గెట్ ఫ్రీ అప్రోచ్. ఎంతమంది పిల్లలను చూడండి, పిల్లలందరూ వేస్తారు. 2 రోజులు 3 రోజు ఆటోలో వెళ్తున్న వాళ్ళకి, ఇడుపట్టిలో ఉన్న వాళ్ళకి, కూలిపల్లి చేసే వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళు, తర్వాత మామూలు రొటీన్ వ్యాక్సినేషన్ మిస్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. తర్వాత దూర ప్రాంతాలు, రోడ్డు సరిగ్గా లేని ఊళ్ళు వాళ్ళందరూ కూడా విజిట్ చేసి మొబైల్ టీమ్ ద్వారా వెళ్ళి ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వీటిని గమనించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ పిల్లలు కూడా సంతోషమైన జీవితం గడిపేట్లుగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై సదుం మండలంలోని జోగివారిపల్లి, బత్తలవారిపల్లిలో 15 కుటుంబాలు వైసీపీ వారు టీడీపీలో చేరిక. ప్రసాద్ కొంచెం పక్కన చెప్పండి, పేరు చెప్పండి. నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. ఇంకా పేరు చెప్పండి. జయరామ్. 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 అందరిని ఒకే చెప్పండి. రమణ. నాగరాజ సార్ బండి రిటర్న్ రమ్మంటే చెప్పండి. రెడ్డి చూస్తాను. నువ్వు ముందు వేసుకోండి. సారా మధు మధురా రజీరా మధు మునుస్వామి. మునుస్వామి ఎల్లప్ప సహకారం మనకు కావాలి. కొంచెం ఇట్లా ఫోటో తీసుకుంటారు. మీరంతా నిలబడుకో వాట్సాప్ లో ఫోటో తీసుకోండి. ఈరోజు పేపర్ లో చూసాం, ఇంకా మహిళలకైతే 55 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఒక మేనిఫెస్టో కూడా తయారు అవుతా ఉంది. ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ మీ అందరికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కరెక్ట్ సమయానికి రైతు అన్నదాత సుఖీభవ కింద 15,000 రూపాయలు ఈ రోజు ప్రతి రైతు కుటుంబానికి, పాస్ బుక్ ఉండే ప్రతి ఒక్క 75 లక్షల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా అందిస్తా ఉన్నారు. ఇంకా ఏమి అందరి నీవా జలాలు వచ్చేసినాయి, పొంగునూరు దాటి కుప్పానికి పోతా ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే సంవత్సరంలో పొంగునూరు నుంచి కూడా ఈ కాలువలంతా నిలిపి ఈ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచిస్తా, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కానీ, మండలంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాబోయే మంచి రోజులు పోయినవన్నీ చెడ్డ రోజులు కూడా ఆలోచించుకొని మనం ఏ కుమ్మడిగా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆలోచిస్తూ
నిర్ణయం తీసుకుంటారని. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై జై చంద్రబాబు. ఆర్థికంగా గాని మరి ఇంకా డెవలప్మెంట్ పరంగా గాని ఇంకా మంచి మంచి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అన్ని మనకు అభివృద్ధి పథకంలో ముందరకు నడవాలంటే తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ పిల్లలు భవిష్యత్తుల కోసం కూడా పిల్లలు కూడా పాపము చాలా బుద్ధిగా వింటూ ఉంటారు. ఏమ్మా స్కూల్లో కూడా ఇంత బుద్ధిగా వింటారో ఏంటో నాకు తెలియదు కానీ తప్పకుండా వీళ్ళ భవిష్యత్తు కూడా మనం మన చేతిలో ఉండాలి. పిల్లల భవిష్యత్తు కోసము మనం తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయల్లా. తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గపరెపలు ఆడించల్లా. పుగునూరు కాన్స్టిట్యుయెన్సీ అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. దాదాపు 9 సంవత్సరాలుగా కుంటుపడింది. మరి ఈ 3 నెలల్లో చూస్తున్నారు తెలుగుదేశం గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతా ఉందో. ఎందుకంటే ఎక్కడ చూసినా రోజు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలకు చేరడం అనేది ఇది ఒక మంచి శుభసూచకం కూడా పార్టీకి. అందరూ ఇక్కడ గ్రామస్తులు కూడా అందరూ మీరు అర్థం చేసుకోవాలా, ఏ పార్టీ వస్తే మనకు మేలు జరుగుతుంది, ఏ పార్టీలో మనకు అభివృద్ధి జరుగుతుంది, ఇన్నేళ్ళు ఎందుకు ఇక్కడ గ్రామాల్లో కుంటిబడి ఉండదు అని కూడా మీరు అందరూ ఆలోచించాలా. ఏదో కొత్త కొత్త వాళ్ళంతా వస్తారు పుట్టుకొడుగుల పార్టీలు వాళ్ళు ఇళ్ళు, దయచేసి అవన్నీ పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై జై చంద్రబాబు నాయుడు గారు. గ్రామ పర్యటన సందర్భంగా ఈ గ్రామానికి పత్తుల వారిపల్లికి రావడం జరిగింది. మరి ఇంత మంచి ఆహ్వానం మీరు పలికిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అటు ప్రసాద్ గారిని ఈ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, మరి ఇక్కడ నరసింహారెడ్డి అన్న ఒకప్పుడు మంచి పవర్ఫుల్ లీడర్, ఆయన సర్పంచ్గా కూడా కంటెస్ట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఒక 15 కుటుంబాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు పలుకుతూ ఇంక నుంచి మీరంతా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాము. అదేవిధంగా మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలో లీడర్స్ కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము కూడా అందరము మీరు బాధ్యత వహిస్తాము. తప్పకుండా మీరంతా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అందరితో కలిసిమెలిసి మనం తెలుగుదేశం పార్టీని బలపరచాలా. అదేవిధంగా అందరం కలిసి ముందుకు నడుద్దాం. తప్పకుండా ఈసారితో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తాం. జై జై చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయము గ్రామస్తులకు అందరికీ చెప్పదలుచుకున్నాను, ఇక్కడ మన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఒక 4 రోజుల ముందు వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నారు, అది అందరికీ వర్తిస్తుంది పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో. దయచేసి మనం అందరం విశాఖ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతాన్ని అంతా దత్తత తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీ 10 రెట్లు కుప్పం కంటే కూడా ఇంకా ముందడుగు తీసుకెళ్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా యువ నాయకుడు రామచంద్ర యాదవ్. లక్ష్య సాధన యాత్రలో భాగంగా చౌడపల్లి మండలంలోని కాటిపేరు నుంచి మొదలై అగస్తి సుల్తానిపల్లి, గిరిజాపురం, కావలిగారిపల్లి, కెంగనపల్లి, అన్నిపల్లి, చిన్న గొర్రెపుగుంట, గోళ్ళ ఇండ్లు, బయపల్లి, ఖాన్ సాహెబ్ మిట్ట, బి కదిరేపల్లి, చిన్న ఓబనపల్లి, కొత్త ఇండ్లు, లద్దిగం వరకు ఆయన పర్యటించారు. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే పుంగనూరు చింతపండుకి అత్యంత ప్రసిద్ధి చెందింది. 2 రైతులు పండించే టమోటా పుంగనూరు మదనపల్లి ప్రాంతంలో. కానీ ఈరోజు మన పుంగనూరులో తీసుకుంటే చింతపండు వ్యాపారస్తులకు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన చింతపండు రైతులకి, చింతపండు వ్యాపారస్తులకు కావాల్సిన సౌకర్యాలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
అదే విధంగా ఇక్కడ కావాల్సిన పల్లెల్లో కావాల్సిన తాగునీటి సౌకర్యాలు ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు, కానీ గత 20-30 సంవత్సరాల నుండి ఈ సమస్యలతోనే మనం పోరాటం చేస్తున్నాం. కానీ పార్టీలు వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, అన్ని రకాలుగానే అభివృద్ధి చెందుతున్నారు, కానీ మన పుంగనూరు నియోజకవర్గం, మన ప్రాంతము, మన పల్లెలు మాత్రం ఈ సమస్యలతో అలాగే కొనసాగుతున్నాయి. మనం పేరుకి 2019లో ఉన్నా కానీ సమస్యలు అయితే 1980లో 90లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో ఈరోజు ఉన్నాం. దీనంతటికీ కారణము ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో, ప్రభుత్వాలు కాదు పార్టీలను తప్పుపట్టాల్సిన పని లేదు, ఆ పార్టీల నుండి వస్తున్న రిప్రజెంట్ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పూర్తిగా మన ప్రాంత అభివృద్ధి పైన నిర్లక్ష్యం చేయడం తప్ప వేరొక్కటి కాదు. ఎందుకంటే మనమేమి కొండల పైన లేము, గుట్టల పైన లేము, మనకు అన్ని రకాల రీసోర్సెస్ ఉన్నాయి అభివృద్ధి చేసుకోవడానికి, మనకు అన్ని రకాలుగా కనెక్టివిటీ ఉంది, కానీ ఇక్కడ అభివృద్ధి జరగడం పోవడానికి కారణం మాత్రము పూర్తిగా ఇక్కడ ఉన్న నాయకులది. సో ఇది మారాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు రావాలి, మనకి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, మన యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని వచ్చాను తప్ప నేను వ్యాపారాలు చేసుకోవడానికి కాదు, కాంట్రాక్టులు చేసుకోవడం కాదు. ఈరోజు మన ప్రాంతంలో తీసుకుంటే పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నన్ని వలసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. కొన్ని కొన్ని పల్లెల్లో ఈరోజు పూర్తిగా ఖాళీ అయిపోతున్నాయి. కారణం ఏమంటే ఇక్కడ ఉపాధి లేకపోవడం. 140 నుండి 145 మంది వలస ప్రాంతం ఉన్న ఒకే ఒక నియోజకవర్గం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పుంగనూరు నియోజకవర్గం. సో ఈ పరిస్థితులన్నీ మారాలి, ఇక్కడ మనకు అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో నేను ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా ఈరోజు ఇండివిజువల్గా మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు పార్టీలని, నాయకులని అందరినీ చూశారు, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఖచ్చితంగా మన ప్రాంతంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పూర్తిగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయడంతో పాటు పూర్తిగా నియోజకవర్గాన్ని, రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం తీర్చిదిద్దాలి, మన పల్లెలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలి, ఇవన్నీ చేస్తానని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ గ్రామానికి రావడము చాలా ఆనందంగా ఉంది, మిమ్మల్ని అందరినీ కలవడము. ఈరోజు మీ అందరికీ తెలుసు నేను రాజకీయంగా నిర్ణయం చేసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాను. దీనికి కారణము ఈరోజు మన పుంగనూరు నియోజకవర్గము పూర్తిగా మన జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఈరోజు పుంగనూరు ఉంది. ఈరోజు ఓ మంచి కాలేజీ లేవు చదువుకోవడానికి, ఏదైనా రోగం వస్తే ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం పుంగనూరు మాత్రమే. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 1150 గ్రామాలు ఉంటాయి, 725 గ్రామాలకి రోడ్ల సౌకర్యం లేదు, ఇంకా రవాణా సౌకర్యం అయితే పూర్తిగా చాలా ప్రాంతాలకి రవాణా సౌకర్యం లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ మదనపల్లి, పలమనేరు, కలికిరి, పీలేరు అన్ని ప్రాంతాలు అన్ని రకాలుగానే అభివృద్ధి చెందుతున్నాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కానీ పుంగనూరు నియోజకవర్గానికి మాత్రము గత 15-20 సంవత్సరాల నుండి ఒక్క కంపెనీ కానీ ఒక్క ఫ్యాక్టరీ కానీ కనీసం ఒక 50 మందికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి SRTV న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.